ఇప్పుడు పాల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, ఈ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యేని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కుటుంబ సభ్యుల్లాగా భావించారు. ఆయన ఏం చెబుతున్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే, నేను ముఖ్యమంత్రిగా ఉంటే మనం ప్రజలకి ఇంకా మంచి కార్యక్రమాలు చేయొచ్చు, మన పార్టీ అధికారంలో ఉంటే మీకు నేను వేరే పదవులు ఇచ్చి మిమ్మల్ని గౌరవిస్తాను అని చెబుతున్నాడు. ఎవరిని కూడా తీసేసి అవతల పొమ్మనేటువంటి పరిస్థితి లేదు. అక్కడ ఉన్నటువంటి సామాజిక స్థితిగతులు, సామాజిక పరిస్థితులు, మంగళగిరిలో ఒక 60,000 మంది వేవర్స్ కమ్యూనిటీ ఉండే, ఆ వేవర్స్ కమ్యూనిటీకి ప్రాధాన్యత ఇవ్వాలి, ఎక్కడ కూడా ఇవ్వలేకపోతున్నాం. ఆ కమ్యూనిటీకి 1-2 సీట్లు ఇవ్వాలంటే ఆ కమ్యూనిటీ బలంగా ఉన్న చోట ఇవ్వాలి. కాబట్టి ఆర్కే మీద ఏదో వ్యతిరేకత ఉందో, ఆర్కే గెలవడని కాదు, ఆర్కేని ఆయన సొంత మనిషి అన్నటువంటి ఫీలింగ్. అయోధ్య రామరెడ్డి గారు కానీ, రామకృష్ణారెడ్డి కానీ, వీళ్ళందరూ ఆ జగన్మోహన్ రెడ్డి గారికి బాగా దగ్గరగా ఉండేటువంటి వ్యక్తులు మేము అంతా కూడా. కాబట్టి పిలిచి ఆయన చెప్పాడు, ఆర్కే నువ్వు వాగు ఈసారి చిరంజీవిని పెడదాం, ఆ వేవర్స్ కమ్యూనిటీ నుంచి అభ్యర్థిని పెట్టాలనుకుంటున్నాను ఆగమన్నాడు. ఆయన కొంత బాధ కలిగింది, ఆవేశంలో నిర్ణయం తీసుకున్నాడు, ఆలోచించి సరైన ఇప్పుడు ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు రాంగ్ అవుతాయి. మనం ఎప్పుడైనా సరే ఆవేశంలో మనకేదో ఇప్పుడు మనం అడిగిందో లేకపోతే మనం అనుకున్నదో జరగకపోతే ఆవేశంలోనో కోపంలోనో గబుకున్న నిర్ణయం తీసుకోవటం మనం మనుషులం కదా. కాబట్టి కూర్చుని ఆలోచించుకున్నాక 4 రోజులకి మనం చేసింది కరెక్ట్ కాదేమో, ఆయన చెప్పిందే కరెక్ట్ అన్నటువంటి భావనకు రావచ్చు. ఆలోచించి తీసుకునేటువంటి నిర్ణయం 100% కరెక్ట్ అవుద్ది, ఆవేశంలో తీసుకున్నటువంటి నిర్ణయం, అనాలోచిత నిర్ణయం అవుతుంది, 100% రాంగ్ అవుద్ది. ఆర్కే గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వెళ్ళిపోతా కూడా ఆయన ఏం అనలా, ఆయన ఏం అన్నో లేకపోతే తిట్టో లేకపోతే నాకు అన్యాయం జరిగిందనో తెల్ల ఆవేశంలో ఆయన ఏదో బాధ చెప్పాడు, నేను రాజీనామా చేస్తాను వెళ్ళిపోతా అన్నాడు. మళ్ళీ ఆలోచించి ఉంటాడు, ఆలోచనలో నిర్ణయం తీసుకున్నాడు. ఎవడైనా అన్నం తినేవాడు ఎవడైనా, జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పనిచేసినటువంటి ఎవడైనా సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయనతో కలిసి ప్రయాణం చేస్తారు. ఎందుకంటే మమ్మల్ని ఎప్పుడు కూడా ఎవరు ఇప్పుడు ఎవడు బయట రకరకాలుగా మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. జగన్మోహన్ రెడ్డి గారు పెద్దవాళ్ళని, వయసులో పెద్దవాళ్ళని అన్న అని పిలుస్తాడు. వాళ్ళు ఎమ్మెల్యే అయినా, ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఆయన దగ్గర పనిచేసేటువంటి సెక్రటరీలను కూడా అన్న అని పిలుస్తాడు. ఆయన దగ్గర పనిచేసేటువంటి ఎమ్మెల్యేలను కూడా అన్న అని పిలుస్తాడు. పేరు పెట్టి ఏం పిలవడు. ఇప్పుడు నా పోటీ వాళ్ళు ఆయనతో పాటు వయసు వాళ్ళను, మాకన్నా చిన్నవాళ్ళని అయితే కనుక ఆప్యాయంగా నాని అను, లేకపోతే వాళ్ళ పేరు పెట్టి పిలిచేటువంటి పరిస్థితి. మేము ఎప్పుడు వెళ్ళి ఏం అడిగినా కూడా 90% కాదని చెప్పడు, గవర్నమెంట్కో లేకపోతే పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు తప్పించి. కాబట్టి ఎవరో కూడా వదిలేసి వెళ్ళరు. ఏదో పదవి కాల్చిపడేవాడు, ఆ పదవిని పట్టుకుని గబ్బిలంలాగా ఏలాడదాం అనుకునేవాడు జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి వెళ్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి స్వచ్ఛమైనటువంటి మనసు ఉన్నాడు, ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఉండేవాడు, మోసం చేయనటువంటి వాడు, అబద్ధం చెప్పనటువంటి వాడు. ఆయన ఒక మాట నీకెందుకు నువ్వు ఉండు, నేనున్నాను, నేను చూస్తాను అంటే 100% మనం ఊహించిన దానికన్నా ఆయన ఇంకా బెటర్గానే మనకి అవకాశాలు కల్పిస్తాడు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీటు రానాళ్ళు లేకపోతే ఆవేశంలో ఉన్నాళ్ళు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఎమ్మటే కాకుండా 4 రోజులు ఆలోచిస్తే కనుక ఎవడెళ్ళడు.